వృత్తి ఉద్యోగ వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్ళిన భారతీయులు పలు రంగాల్లో సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. అయితే తాము పెద్దలకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు భారత సంతతి చిన్నారులు. చదువుతో పాటు ఆటపాటల్లోనూ మెరుగ్గా రాణిస్తూ భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక స్పెల్లింగ్ బి పోటీలలో భారతీయ చిన్నారులు రాణించారు. విన్నర్ రన్నర్అప్ రెండు ట్రోఫీలను సొంతం చేసుకున్నారు. .2022 స్క్రిప్ట్ స్పెల్లింగ్ బి పోటీల్లో టెక్సాస్ లోని ఆంటోనియోకు చెందిన హరిణి లోగన్ 14 విజేతగా అవతరించింది. అలాగే భారత సంతతికే చెందిన విక్రమ్ రాజు 12 రెండో స్థానంలో నిలిచాడు. విజేతను నిర్ధారించే చివరి రౌండ్ లోని 90 సెకండ్లలో హరిణి ఏకంగా 21 పదాలకు కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పి విజేతగా నిలిచింది. సిలేర్రియన్, పైరోలడోన్, కోటుకియన్, సేనిజిక్స్టీ వంటి కఠినమైన పదాలకి సైతం కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పి హరిణి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పోటీల్లో పాల్గొన్న 230 మందిని వెనక్కి నెట్టి హరిణి ఈ ఘనత దక్కించుకుంది. ఇక రెండో స్థానంలో నిలిచిన విక్రమ్ రాజు 15 పదాలకు మాత్రమే సరైన స్పెల్లింగ్స్ చెప్పగలిగాడు. హరిణికి జ్ఞాపికతో పాటు 38 లక్షల రూపాయలు రివార్డ్ అందజేశారు. ఇక రన్నర్అప్ గా నిలిచిన విక్రమ్ రాజుకు 22 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ దక్కింది. ఇకపోతే స్పెల్లింగ్ బి 2021లో భారత సంతతికి చెందిన చైత్ర తుమ్మల రన్నర్అప్ తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ఏడాదికి గాను లూసియానా రాష్ట్రంలోని హర్వేకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్ జైలా అవంత్ గార్డే 14 విజేతగా నిలిచింది. జైలా, చైత్ర ఇద్దరూ 2015 స్పెల్లింగ్ బి రన్నర్అప్ వద్ద శిక్షణ పొందారు. స్పెల్లింగ్ బి 2021 ఫైనల్లో మరియా అనే పదానికి స్పెల్లింగ్ చెప్పాల్సిందిగా జైలాను న్యాయ నిర్ణేతలు అడిగారు. ఆ వెంటనే ఆమె ఏమాత్రం తడబడకుండా సరైన సమాధానాన్ని చెప్పింది. మరియా అంటే ఉష్ణ మండల ఆసియా, ఆస్ట్రేలియన్ జాతికి చెందిన చెట్టు పేరు. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనారై వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.